పాకిస్తాన్ పేరుకి మన దాయాది దేశం, కానీ ఇది ఎప్పుడు మనకి పక్కలో బల్లెమే. శాంతి మంత్రం జపించే ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఇప్పటి వరకు పాకిస్తాన్ చేయని ప్రయత్నాలు లేవు. కానీ కథన రంగంలో ఎదురుపడ్డ ప్రతిసారి వారిని మన సైనికులు పరుగులు పెట్టించారు. కాబట్టి ఇండియాతో యుద్ధం చేసి గెలవలేరు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ను అడ్డం పెట్టుకుని ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది. ఇది మామూలు ప్లాన్ కాదు. క్రికెట్ ఆటని అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నడుమ ఇండియాని దోషిగా నిలబెట్టే అంత ప్లాన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే తమది అని పాకిస్తాన్ చాటింపు వేసుకునే అంత ప్లాన్. కాస్త అలసత్వం వహిస్తే ప్రపంచ దేశాలన్నీ పీఓకే పాకిస్తాందే అని నమ్మేసేవి. అంత పెద్ద ప్లాన్ వేసింది పాకిస్తాన్. కానీ వారి దురదృష్టం ఏమిటో తెలుసా? ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంది మామూలు వ్యక్తి కాదు, దేశభక్తి నిండుగా ఉన్న ఓ నికాసైన భారతీయుడు. ప్రత్యర్థి ఒక్క ఆలోచన చేసే ముందే 100 ఆలోచనలు చేసి వాటిని అమలుపరచగల సమర్థుడు. అతని ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ రాయల్ బెంగాల్ టైగర్ ది వన్ అండ్ ఓన్లీ సౌరవ్ గంగూలీ. పాకిస్తాన్ చేసిన కుట్ర గంగూలీ పసిగట్టాడు. ఇండియన్ గవర్నమెంట్తో కూడా పని లేకుండా ఒక్క దెబ్బకి పాకిస్తాన్ ఎత్తులు అన్నిటినీ చిత్తు చేశాడు. ఇంతకీ అసలేంటి ఈ ప్లాన్? గంగూలీ శత్రుదేశంపై చేసిన దాదాగిరి ఏమిటన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు అన్ని దేశాలు T20 లీగ్స్ నిర్వహించుకుంటున్నాయి. మనకి ఐపీఎల్ ఉన్నట్టుగానే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంది, పిఎస్ఎల్. ఇక్కడ వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నీని అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ అప్పట్లో కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నా ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ ఆ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గానే చూస్తున్నాయి. ఇండియా కూడా ఎప్పటికైనా ఆ ప్రదేశాన్ని తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ప్రత్యేక దేశంగా చూడాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకోసం అక్కడ కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నీని అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి విదేశీ క్రికెటర్లను పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలికింది. షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, తదాబ్ ఖాన్లను కెప్టెన్స్గా ఎంపిక చేసి టీమ్స్ను కూడా ప్రకటించింది. వివిధ దేశాల నుండి ఆటగాళ్లు వస్తారు. ఆయా దేశాల్లో ఆటకి కవరేజ్ వస్తుంది. అప్పుడు ఈ లీగ్ పాకిస్తాన్ది కాబట్టి ఈ భూభాగం కూడా పాకిస్తాందే అని ప్రపంచ దేశాలను నమ్మించవచ్చు అన్నది పాకిస్తాన్ ఆలోచన. పాకిస్తాన్ అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగాడు. ఏ విదేశీ ఆటగాడైనా కాశ్మీర్ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటే అతనికి ఇక ఇండియన్ క్రికెట్కి చెందిన ఏ టోర్నీలో భాగమయ్యే అవకాశం ఉండదని రూల్ పెట్టాడు. అంతే, ఈ ఒక్క కండిషన్తో అంతా వెనక్కి తగ్గారు. ఎందుకంటే ప్రస్తుత ఆటగాళ్ళకి మాజీ ఆటగాళ్ళకి ఐపీఎల్ అనేది ఒక అక్షయ పాత్ర. ఐపీఎల్తో పోలిస్తే కాశ్మీర్ ప్రీమియర్ లీగులో వచ్చే డబ్బు అతి తక్కువ. దీంతో ఇండియాని కాదని కాశ్మీర్ ప్రీమియర్ లీగులో పాల్గొనే సాహసం చేయలేకపోతున్నారు విదేశీ క్రికెటర్స్. దాదా ఇక్కడితో ఆగిపోలేదు. కాశ్మీర్ ప్రీమియర్ లీగును క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాసింది బీసీసీఐ. ఈ ఆలోచన కూడా గంగూలీదే. బీసీసీఐ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్న ఐసీసీ కూడా ఇప్పుడు భారత్ డిమాండ్స్కి తలకోల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ నిర్వహణే సందిగ్ధంలో పడింది. ఒకవేళ జరిగినా విదేశీ క్రికెటర్స్ ఆడటం అనుమానంగా మారింది. ఇప్పటికే గిబ్స్, పనేసర్, దిల్షాన్ వంటి ప్లేయర్స్ ఈ లీగ్ నుండి తప్పుకున్నారు కూడా. ఇది గంగూలీ పవర్, ఇది బీసీసీఐ పవర్, ఇది ఇండియా పవర్. మరి దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ విషయంలో గంగూలీ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.